ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావు కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 20 కోట్ల రూపాయలు ఆయన విరాళాలు ఇచ్చారు. తానే స్వయంగా కేసీఆర్ వైఎస్ జగన్లను కలిసి ఈ విరాళాలు ఇవ్వాలని రామోజీరావు భావించారు. ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులలో సాధ్యం కాక ఆ మొత్తాన్ని ఆన్లైన్ మాధ్యమంగా రిలీఫ్ ఫండ్ ఖాతాలో వేస్తున్నట్లు ఈనాడు గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14 వరకు లాక్డౌన్ నేపథ్యంలో పేద మరియు వలస కూలీలకు ఆకలితో అలమటించకూడదని అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఈరోజు ప్రణీత్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి రోజువారీ వలస కూలీలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. మద్యం విక్రయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ జీవో తయారు చేసిన ఉప్పల్కు చెందిన సన్నీ అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు. సన్నీని విచారించగా తాను ట్విట్టర్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు చెప్పాడు. కానీ సంబంధిత ఖాతాలను పరిశీలించినా ఎలాంటి జీవో కనబడలేదు. దీంతో నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహబూబ్ నగర్ పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అమిస్తాపూర్ వద్ద గల సాక్షి గణపతి దేవాలయం వరకు 520 లక్షలతో వేస్తున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కరోనా వైరస్ నేపథ్యంలో బయ్యారం ఎస్సీ కాలనీ మరియు బొత్తల బజార్లలో 40 మంది నిరుపేద వృద్ధులు, ఒంటరి మహిళలకు కూరగాయలు, నిత్యావసర వంట సామాగ్రిని బయ్యారం ఎస్ఐ రమాదేవి చేతుల మీదుగా పంపిణీ జరిగింది. కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా డాక్టర్లు కానీ నర్సులు కానీ శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన హెల్త్ సిబ్బంది సేవలు గౌరవ సూచకంగా వాళ్ల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాజాగా కరోనా వైరస్ నిర్మూలన నేపథ్యంలో లాక్డౌన్ లో భాగంగా పర్వతగిరిలో ఉంటూ పూర్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ అధికారులతో సమీక్షిస్తూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతాంగాన్ని ఆదుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆపత్కాలంలో ప్రజలతో కలిసి వారితో భరోసా నింపుతున్నారు. ఇదే దశలో తాను పుట్టిన ఊరు పర్వతగిరిలోనూ ఉంటూ ఎర్రబల్లి దయాకర్రావు కరోనా కట్టడిని ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తున్న వేళ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నేనున్నానంటూ భరోసా నింపుతూ వీధుల్లో కరోనా సమూలంగా నాశనం చేసే సోడియం హైపోక్లోరైడ్ కొడుతూ ఇంటింటికి మాస్కులు పంపిణీ చేస్తూ అనుమతిస్తున్న నిబంధనల మేరకు పరిమితంగా ఊరంతా తిరిగారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి. గుంపులుగా వేడుకలు నిర్వహించవద్దు. మసీదులు మరియు చర్చిల్లో సామూహిక ప్రార్థనలు వద్దు. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో సామూహిక శ్రీరామనవమి వేడుకలు ప్రజలు దూరంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ జిల్లా ఎన్ కోమటిరెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా ప్రజలు సహకరించాలని, కట్టడితో భాగస్వామ్యం కావాలని కోరారు. కరోనా వైరస్ భూతం ఏపీలోనూ కోరలు చాస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరో 4 కోరలు పాజిటివ్ కేసులు గుర్తించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన మతపరమైన సమ్మేళనానికి వెళ్లొచ్చిన 4 విశాఖ వాసులు కరోనా బారిన పడ్డారు. దాంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 44 చేరింది. ఈ మేరకు కరోనా నోడల్ అధికారి హెల్త్ బులెటిన్స్ విడుదల చేశారు. ప్రకాశంలో 11, విశాఖ జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9 కేసులు, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4, అనంతపురంలో 2, చిత్తూరులో 1, కర్నూలులో 1, నెల్లూరులో 1 కేసులు నమోదు కాగా కరోనా పాజిటివ్ బాధితులలో 2 వ్యక్తులు కోలుకుంటున్నారు అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండల కేంద్రం బోడ్లాడ గ్రామంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి రంగాచార్యులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచం గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని పేర్కొన్నారు. బోడ్లాడ సర్పంచ్ సుష్మా గౌడ్, మా ఊరికి మీరు రావద్దని, మీ ఊరికి మేము రాము, ఊరి బయట ఫ్లెక్సీలు పెట్టి ఇతర ఊరు నుంచి మరియు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినట్లయితే వారిని స్థానికంగా ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్లతో వారిని 14 రోజులు ఇంట్లోనే ఉండాలని అన్నారు. ఊర్లో ఉన్న ఈ వ్యక్తులు ఎవరైనా కలవకూడదని, కలిసినచో 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు అనంతరం రాజ్భవన్ కు గవర్నర్ తమిళసైతో కేసీఆర్ సమావేశమయ్యారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం విద్యాధికారి సేవల
అందిస్తూ నిన్న పదవీ విరమణ చేసిన మోహన్ రాజును జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఉద్యోగంలో పదవీ విరమణ తప్పనిసరి అని అన్నారు. ఉద్యోగం అనంతరం జీవితం సాఫీగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. లాక్డౌన్ ప్రభావంతో రోజువారీ కూలీ పనులు చేసుకునే వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వారిపై తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ లో రాజ్భవన్ పరిసర ప్రాంతంలో ఉండే పేద కూలీల కోసం ఆహార పదార్థాలను వారికి అందిస్తూ ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కష్ట సమయంలో ఆమె చేస్తున్న పని అద్భుతమని కొనియాడుతూ ఓ ట్వీట్ ద్వారా పవన్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై గవర్నర్ స్పందిస్తూ థ్యాంక్ యూ చెప్పారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తికి అరికట్టేందుకు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సహాయం అందించింది. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లోని సభ్యులు తమ 3 రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయ చర్యల నిమిత్తము ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేశారు. సంబంధిత పత్రాలను అందజేశారు.